కరోనా కోరల్లో లాక్డౌన్ టైంలో కష్టాల్లో చిక్కుకున్న ఎంతో మందికి నేనున్నానంటూ అండగా నిలిచాడు హీరో సోను సూద్. కరోనా తర్వాత కూడా సోను సూద్ తన సేవా కార్యక్రమాన్ని ఆపలేదు. కరోనా తర్వాత కూడా సోను సూద్ తన సేవా కార్యక్రమాల్ని ఆపలేదు. ఒక ట్రస్ట్ని స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాల్ని చేస్తున్నాడు. అంతేగాక డైరెక్ట్గా కానీ సోషల్ మీడియాలో కానీ తాము కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి అంటే తానే డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మరీ సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు సోను సూద్ ఎంతోమంది గుండెల్లో దేవుడిగా మారిపోయాడు. తాజాగా మరో సేవా కార్యక్రమంలో తన గొప్ప మనసుని చాటుకున్నాడు సోను సూద్. పంజాబ్లోని మేఘా జిల్లాలో సుమారు 40 నుంచి 45 గ్రామాల విద్యార్థులు చదువుకోవాలంటే చాలా దూరం వెళ్ళాలి. ఇది తెలుసుకున్న సోను సూద్ మెగాకి బేటీ క్యాంపెయిన్లో భాగంగా మెగా పట్టణంలో 1000 మంది విద్యార్థులు, సామాజిక కార్యకర్తలకు తన సోదరి మాలవిక సూద్ సచార్తో కలిసి సైకిళ్లు పంపిణీ చేశాడు. ఈ క్యాంపెయిన్తో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఎంతోమంది విద్యార్థులకు సైకిళ్లు అందాయి. 8 నుంచి 12 తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులకు సాయం చేయడమే లక్ష్యంగా సైకిళ్లను పంపిణీ చేశామని, సామాజిక కార్యకర్తలకు కూడా సైకిళ్లు అందించామని సోను సూద్ ఈ కార్యక్రమంలో తెలిపాడు.